ఓవరాల్ డైరెక్టర్స్ మూవీ చాలా బాగా తీసారు. డైరెక్టర్ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. కామెడీ ఇస్ ఎ వెరీ బిగ్ అసెట్. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ చాలా బాగా ఉంటాడు. ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ ఇట్స్ బిగ్. ఎక్స్ప్రెస్ రాజాద్రి ఎక్స్ప్రెస్ అంటే లాంగ్ బ్యాక్ చేసిన మూవీ తర్వాత బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ చూసాక సెకండ్ ఆ రేంజ్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం ఎందుకంటే ఫస్ట్ కామెడీ కామెడీ అండ్ బాగా ఉంటుంది. సెకండ్ కొంచెం స్లో చేస్తారు. అలా ఏం లేదు. ఇట్స్ గుడ్ మూవీ. యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది. అంటే కొంచెం హిప్ హాప్ మ్యూజిక్ తెలిసింది. తర్వాత తెలుగు ఎంట్రీ ఇచ్చి చాలా బాగా ఫేమస్ అయ్యాడు. మూవీ చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరం బాగా చేశారు. రేటింగ్ రేటింగ్ ఇవ్వాలని కూడా బేసిక్ రేటింగ్ ఇవ్వలేదు. అకార్డింగ్ టు రేటింగ్ అనేది 3.25 ఇవ్వచ్చు. ఇట్స్ గుడ్ మూవీ. వాచ్ వర్షా హిట్ వచ్చిన తర్వాత నాని డిసప్పాయింట్ చేశాను చెప్పండి. నాని పర్ఫార్మెన్స్ వరకు బాగుంది, చాలా బాగుంది. స్టోరీ అండి రొటీన్లో రొటీన్ స్టోరీ తీసుకున్నాను. మ్యూజిక్ కూడా పెద్ద పెద్ద కాల్చిన సందర్భం మీద ఏం లేదు. మూవీలో అంతో ఏందో అంటే బ్రహ్మాజీ మన ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాజీ కామెడీ ప్రవీణ్ కామెడీ చాలా బాగుంది. చిత్తూరు స్లాంగ్లో కృష్ణ క్యారెక్టర్ వేసిన కూడా చాలా బాగుంది. నాని చాలా బాగా యాక్టింగ్. కానీ స్టోరీలో డెప్త్ లేదండి. స్టోరీలో డెప్త్ లేకుంటే ఎంత బాగా యాక్టింగ్ చేసినా కూడా ఓవరాల్గా యావరేజ్. మ్యూజిక్ మూవీ పెద్ద మైనస్ అండి. దారి చూస్తాను తప్పక మిగతా అంతా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సార్ చెల్లా అనిపిస్తుంది. అవసరం ఉన్న ప్రతి చోట కొట్టి కొట్టి వాడేశారు. రైటింగ్ అంటే యావరేజ్ వన్ టైం వాడారు. అది కూడా నాని బ్రహ్మాజీ వాళ్ళ నాని యాక్టింగ్. నాని డబల్ యాక్షన్ యాక్టింగ్ చేస్తాడు. హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఈ రీసెంట్ టైమ్స్లో రంగస్థలం తర్వాత ఇదే పెద్ద హిట్ అవుతుంది. కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది. ఓవరాల్గా 8.5 కథ అయితే చాలా బాగుంది. నిచ్చుకున్న కథ బాగుంది. అంటే నిచ్చుకున్న కథ వేరు, తీసేది వేరు, కథనం వేరు. సో నిచ్చుకున్న కథ అయితే బాగుంది. ట్రాఫిక్ అండ్ రాక్ స్టార్ డ్యూయల్ లో రాక్ స్టార్ అండ్ విలేజ్ బాయ్ రెండు చాలా బాగుంది. బట్ రాక్ స్టార్ లో నాని కనుక్కోండి అందులో రాక్ స్టార్ చేయలేకపోయాడు. సార్లో నాని షూట్ అవ్వలేదు. ఎవరి నేను చేయాలంటే కొద్దిగా బాగుంది. కాకపోతే కథ అనే కథ ఎన్ని రోజుల బ్యాక్ తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా సో అర్థమైన దాన్ని తెలివిగా తీయాలి. కొద్దిగా అక్కడ కూడా మిస్టేక్ అయింది. కంటెంట్నే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఇలా ఇలా అని. అనవసరమైన చోట్ల కామెడీ సీన్స్ ద్వారా సాంగ్ ఇన్సర్ట్ చేశారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అరే సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?